हाई गाइस तेलुगु टेक ऑफिस की स्वागतम। वीडियो लो मन दग्गर उन्न पात मोबाइल्स नी OLX लो पेट्टी ए विधंगा अम्माली ए विधंगा सेल चेयाली अने दानि गुरिंची वीडियो एक्सप्लेन चेस्तानु। मन दग्गर रेंडु मोबाइल्स उन्ना सरे ओक मोबाइल नी OLX लो पेट्टी अम्मुकोवच्चु लेदा मन दग्गर पात मोबाइल एदोनो उन्ना सरे दानि कूडा OLX लो पेट्टी अम्मुकोवच्चु। दानि कोसम मीरु प्ले स्टोर लोकी वेल्ली OLX అనే యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి। వన్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాప్ లో రిజిస్ట్రేషన్ అయిపోవాలన్నమాట। జస్ట్ మీ పేరు మీ లొకేషన్ నెక్స్ట్ ఏంటంటే మీ మొబైల్ నంబర్ ఇచ్చేసి వెరిఫై చేసుకుంటే యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది। ఇక్కడ యాప్ ఇంటర్ఫేస్ ఒకసారి చూడండి, కింద హోమ్ చాట్స్ సేల్ మై యాడ్ అకౌంట్ అని ఉంది కదా। ఇప్పుడు ప్రజెంట్ మనం ఫోన్ ని సేల్ చేయాలి కాబట్టి సేల్ అనే బటన్ మిడిల్ లో ఉంది కదా ప్లస్ సింబల్, దీని మీద క్లిక్ చేయండి। దీని మీద క్లిక్ చేసిన తర్వాత వాట్ ఆర్ యూ ఆఫరింగ్ అని ఉందండి, మీరు ఏం అమ్మాలనుకుంటున్నారు। సో మనం మొబైల్ అమ్మాలనుకుంటున్నాం కాబట్టి మొబైల్, లేకపోతే కార్ అయితే కారు, ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ ఏదైతే అది। సో మొబైల్ మీద క్లిక్ చేశాను, క్లిక్ చేసిన తర్వాత మీరు మొబైల్ అమ్మాలనుకుంటున్నారా, మొబైల్ యాక్సెసరీస్ అమ్మాలనుకుంటున్నారా, ట్యాబ్లెట్స్ అమ్మాలనుకుంటున్నారా। మొబైల్ యాక్సెసరీస్ అంటే ఏంటి, పవర్ బ్యాంకు, హెడ్ సెట్, లేకపోతే కేబుల్స్, మెమరీ కార్డ్స్ అలాంటివి అనమాట। ట్యాబ్లెట్స్ అంటే మామూలుగా ఫోన్ కంటే పెద్దగా ఉంటాయి కదా అవి ట్యాబ్లెట్స్ అనమాట। మొబైల్ ఫోన్స్ కాబట్టి నేను మొబైల్ ఫోన్ సెలెక్ట్ చేసుకున్నాను। సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాండ్ అడుగుతుంది, మీరు ఏ కంపెనీ మొబైల్ అమ్మాలనుకుంటున్నారు। సో బ్రాండ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఐఫోన్, శాంసంగ్, ఎంఐ అన్ని ఇండియాలో ఉన్న అన్ని బ్రాండ్స్ అయితే దీంట్లో మెన్షన్ చేశారు, వీళ్ళన్నీ పెట్టారు। లేదు మీ దగ్గర ఉన్న మొబైల్ బ్రాండ్ ఇక్కడ లేదనుకుంటే అదర్ మొబైల్స్ అని పెట్టేసేయండి। సో నేను అమ్మాలనుకున్న ఫోను ఐఫోన్, మీరు ఏదైతే అమ్మాలనుకున్నారో అది సెలెక్ట్ చేసుకోండి। ఐఫోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే సో ఇక్కడ యాడ్ టైటిల్ అన్నమాట। ఇప్పుడు మీరు ఇక్కడ యాడ్ టైటిల్ కార్డ్ ఏం రాయాలంటే మీ ఫోన్ మోడలు, నెక్స్ట్ దానికి వేరియంట్, ఎంత జీబీ, ఎంత ర్యాము ఏంటి అని చెప్పేసి నేను iPhone 12 అని రాస్తున్నాను। iPhone 12 ఇక్కడ చూసుకోండి, iPhone 12 128 GB రోమ్। సో ఇట్లా పెట్టేసేయాలన్నమాట, ర్యామ్ ఎంత రోమ్ ఎంత పెట్టేసుకున్న తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మొబైల్ ఎన్ని మంత్స్ యూజ్ చేశారు, వారంటీ కార్డు ఉందా లేదా, విత్ వారంటీ కార్డ్ అని పెడుతున్నాను। వారంటీ కార్డు, ఛార్జర్ ఇవన్నీ ఉన్నాయా లేదని మొత్తం డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రాయాలన్నమాట। ఆ ఫోన్ కొన్ని ఎన్ని రోజులు అయింది, ఫోన్ ఓనర్ మీరేనా కాదా, స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా లేదా ఫోన్ మీద, ఇట్లా ఛార్జింగ్ కేబుల్ ఉందా లేదా, హెడ్సెట్ ఉందా, పౌచ్ ఉందా లేదా అని మొత్తం ఇక్కడ ఈ ఫోన్కి సంబంధించిన ఏ ఫోన్ అయితే సేల్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం రాసేయండి। లేదు ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటే జస్ట్ పైన టైటిల్ పెట్టేసి కింద ఓల్డ్ మొబైల్ అనే ఏదో ఒకటి పెట్టేసేయండి। సో మనం ఏంటి బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నాం, టైటిల్ రాసేసాం, అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాసేసాం, నెక్స్ట్లోకి వెళ్ళిపోయాం। నెక్స్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఫొటోస్ పెట్టాలన్నమాట। మన దగ్గర ఏ మొబైల్ అయితే అమ్మాలనుకుంటున్నామో ఆ మొబైల్ ఫొటోస్ పెట్టాలి। సో దానికోసం ఇక్కడ నాకు ఫొటోస్కి పర్మిషన్ అడుగుతుంది, అలా యాక్సెస్ కొట్టేశాను। అలా యాక్సెస్ కొట్టేసిన తర్వాత ఫొటోస్ అన్నింటిని సెలెక్ట్ చేసుకోండి, ఏ ఫొటోస్ని అయితే మీరు పెట్టాలి ఆల్రెడీ తీసుకోవాలి మీ మొబైల్తో తీసుకోవాలి, ఏ మొబైల్ అయితే సేల్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ ఫొటోస్ అన్నీ తీసుకోవాలి। నేను అన్నీ తీసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకున్నాను, 4 ఫోటోలు పెట్టాలనుకుంటున్నాను। మీరు చాలా ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు, మొబైల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైజ్, కెమెరాల దగ్గర అన్ని దగ్గర తీసుకున్న తర్వాత సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేద్దాం। ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రైజు మనం ఎంత కమ్మాలనుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను 50,000 కమ్మాలనుకుంటున్నాను అనుకోండి। నెక్స్ట్ బటన్ పెట్టేసి 50,000 పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసేద్దాం। క్లిక్ చేసిన తర్వాత లొకేషన్ అనమాట, మీరు ఏ సిటీలో అమ్మాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి సో లొకేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడ నేనేంటంటే విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాను, వైజాగ్ అని పెడుతున్నాను, వైజాగ్ అని రావట్లేదు, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అని పెట్టేశాను। పెట్టేసిన తర్వాత ఏంటంటే ఈ విశాఖపట్నంలోనే కాలనీస్ ఉంటాయి కదా, కాలనీస్, స్ట్రీట్స్, సో వాటిని ఇక్కడ మనం చాలా ఉన్నాయి, దీంట్లో ఎక్కడ అమ్మాలనుకుంటున్నామో మనం అమ్ముకోవచ్చు అని సెట్ చేసుకోవచ్చు। నేనేంటంటే దీంట్లో మనకు కావాల్సింది అయితే సెలెక్ట్ చేసుకున్నాను, నా ద్వారకా నగర్లో పెట్టేసుకున్నాను మేము ఉంటుంది। సో విశాఖపట్నం ద్వారకా నగర్లో అయితే ఇక్కడ నుంచి నేను యాడ్ పోస్ట్ చేస్తున్నాను। సో వైజాగ్లో ఇప్పుడు కొనేవాళ్ళు వైజాగ్ ఇక్కడ మొబైల్ ఫోన్స్ వైజాగ్లో సెర్చ్ చేస్తూ ఉంటే మనం ద్వారకా నగర్లో పెట్టినా వస్తుంది, వాళ్ళు ఓన్లీ ద్వారకా నగర్లో సెర్చ్ చేస్తేనే వస్తుంది, విశాఖపట్నం మొత్తం సెర్చ్ చేస్తే రాదు అని లేదు। వైజాగ్లో వాళ్ళు ఎక్కడ మొబైల్స్ కొందామని ట్రై చేస్తున్నా సరే ఈ మొబైల్ కూడా అక్కడ చూపిస్తుంది అనమాట। సో నెక్స్ట్ బటన్ మీద కొట్టేశాను, నెక్స్ట్ బటన్ మీద కొట్టేసిన తర్వాత మన పేరు ఇక్కడ అడుగుతుంది, మీ పేరు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మొబైల్ నెంబర్ వెరిఫై అయిందా లేదా చూసుకొని పోస్ట్ నౌ అనే బటన్ మీద క్లిక్ చేస్తే సో మన యాడ్ ప్రివ్యూ చూపిస్తుంది, కంగ్రాచులేషన్స్ యువర్ యాడ్ విల్ బీ గో లైవ్ షార్ట్లీ అని ఉంది, OLX అలో ఫస్ట్ ఫ్రీ యాడ్ 30 days అంటే ఈరోజు ఒక యాడ్ పోస్ట్ చేస్తే మొబైల్ది 30 days తర్వాత ఇంకొక యాడ్ పోస్ట్ చేయడానికి అవుతుంది। सो ई मध्य अवदनमाट प्रिव्यू याड अने बटन मीद क्लिक चेद्दाम प्रिव्यू याड बटन मीद क्लिक चेस्ते ई विधंगा वस्तुंदन्नमाट iPhone 128GB అని చెప్పేసి వస్తది నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ డిస్క్రిప్షన్ రాసే కదా వారంటీ కార్డ్ అనేది బ్రాండ్ iPhone వస్తది ఇక్కడ ద్వారకా నగర్ లొకేషన్ వస్తది ఇది ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా ఈ యాడ్ ని ఎంత మంది చూశారు నెక్స్ట్ ఏంటంటే ఇక వాళ్ళు లైక్ ని ఎంత మంది పెట్టుకున్నారు అంటే వాళ్ళ ఫేవరెట్ గా అట్లా ఎంత మంది పెట్టుకున్నారు అని చూపిస్తది ఇవన్నీ ఫోటోస్ అన్నమాట ఇక్కడ యాడ్ అప్రూవ్ అయిపోయింది చూసుకోండి యాడ్ కూడా అప్రూవ్ అయిపోయింది చూడండి నేను ఇప్పుడు యాడ్ అప్రూవ్ అయిపోయింది కదా మై యాడ్స్ లోకి వెళ్ళిపోయాను మై యాడ్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత చూసుకోండి ఇక్కడ ఎక్కడ నుంచి చూసుకోవచ్చు అన్నమాట మనకు వ్యూస్ ఎన్ని వచ్చేసినాయి లైక్స్ ఎన్ని వచ్చేసినాయి ఎంత మంది చూశారు ఏంటి అనేది ఆల్రెడీ ఇంత ముందు ఒక పోస్ట్ చేశాను ఇంత ముందు ఒక ల్యాప్టాప్ ఎమ్మాను 2020 లో ఇక్కడ వ్యూస్ 942 మంది చూశారు లైక్స్ 26 మంది పెట్టుకున్నారు అన్నమాట చాట్స్ ఏంటంటే ఇవన్నీ చాట్స్ అన్నమాట ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫోన్ ని అడుగుతా ఉంటారు ఫోన్ అవైలబుల్ గా ఉందా లేదా 50,000 పెట్టుకున్నా కదా నేను ప్రైస్ అమ్మడానికి వాళ్ళు అడుగుతారు అన్నమాట బార్గెన్ చేస్తారు 49,000 వస్తదా 39,000 వస్తదని వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ అడుగుతారు మనకు కూడా నచ్చితే మనం మన నెంబర్ పెట్టేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మన దగ్గరికి మీట్ అయినా లేకపోతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీట్ అయినా సరే అంతా వాళ్ళు మొబైల్ చూసుకుంటారు అంతా ఓకే అయితే మనీ పే చేస్తారు సో మనం వాళ్ళకి మొబైల్ ఇచ్చేయచ్చు అనమాట సో ఈ విధంగా ఉంటుంది OLXలో ఇది చాట్స్ అనేది ఏంటంటే వాళ్ళు మనకి చాట్ చేస్తారు సేమ్ వాట్సాప్ చాట్ లాగే ఉంటుంది అనమాట ఇదంతా ఏం లేదు సో మన యాడ్ ఎంతవరకు వెళ్ళింది ఎంతమంది చూశారు అనేది చూసుకోవాలంటే మై యాడ్స్లోకి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి చూసుకోవాలన్నమాట సో ఇది సంగతి ఇక్కడ చూసుకోండి యాడ్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది అనమాట ఇక్కడ దీని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఐడి కూడా ఉంది మనకి ఇక్కడ యాడ్ మన ఐడి కూడా ఉంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కస్టమర్ కేర్తో కూడా మాట్లాడవచ్చు ఈ విధంగా ఉంటుంది మీరు యాడ్ని మొబైల్ సేల్ అయిపోయింది అంటే మొబైల్ అమ్మేశారు సో అమ్మేసిన తర్వాత డిలీట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే యాడ్ వెళ్ళిపోయిద్ది అనమాట దీంట్లోంచి అంటే OLXలోంచి వెళ్ళిపోయింది ఇంకా లేదు మీకు ఇంకే ఇప్పుడు ఆల్రెడీ యాడ్ పోస్ట్ చేశారు పోస్ట్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేసి బ్రాండ్ నేమ్ మార్చుకోవాలన్నా టైటిల్ మార్చుకోవాలన్నా ఇక్కడ వారంటీ డిస్క్రిప్షన్ మార్చాలన్నా ఫొటోస్ మార్చుకోవాలన్నా ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు ఈ యాడ్ని వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ అయిన బటన్ ఉంది కదా ఈ షేర్ అయిన బటన్ ద్వారా కూడా వాళ్ళకి షేర్ చేయొచ్చు వీడియో ఎంత ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ